ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కొద్దిపాటి వర్షానికి ఆఫీస్ రూమ్లన్నీ నీటిమయంగా మారుతున్నాయి. కార్యాలయం పురాతన కట్టడాలు కావడంతో చిన్నపాటి వర్షం పడితేనే రూముల్లో కూర్చోవాలి అంటేనే ఎప్పుడు స్లాబ్ పగిలి పైన పడుతుందని భయంతో ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం భవనంలోని కొన్ని శాఖల కార్యాలయాలు కొద్దిపాటి వర్షం పడితే చాలు, రూమ్స్ అన్ని జలమయంగా మారుతాయి. ప్రకాశం భవనాన్ని ఆధునీకరణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రీమోడలింగ్ చేస్తున్నా ఉపయోగం లేకుండా పోతుంది. ఎన్ని పర్యాయాలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఈ సమస్యకు పరిష్కార దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు వర్షం పడితే చాలు ఆఫీసులో కూర్చోవడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉద్యోగం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. వర్షం పడింది అంటే రూముల్లో ఖాళీ కుర్చీలు తప్ప ఉద్యోగస్తులు కనపడవు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంపై దృష్టి పెట్టి ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు.